ట్రిపుల్ఆర్ చిత్రం రిలీజ్ అయ్యి చాలా రోజులైనా ఇప్పటికీ రికార్డుల మూత మోగిస్తూనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్లని పానిండియా స్టార్స్ గా సక్సెస్ఫుల్ గా ట్రిపుల్ఆర్ తో లాంచ్ చేశాడు రాజమౌళి. ఈ మల్టీస్టారర్ సునాయాసంగా 1000 కోట్ల క్లబ్ లోకి చేరిన విషయం తెలిసిందే. 1200 కోట్లతో థియేట్రికల్ రన్ ని పూర్తి చేసింది. జపాన్, చైనా లాంటి విదేశాల్లో ఇంతకు మించిన వసూళ్లను సాధించేందుకు ట్రిపుల్ఆర్ రెడీ అవుతోంది. భీమ్గా ఎన్టీఆర్, రామ్గా రామ్ చరణ్ల నటనకు భారత సినీ ప్రియులందరూ జేజేలు పలికారు. ట్రిపుల్ఆర్ యూనిట్ టాలెంట్ కి ఫిదా అయింది బాలీవుడ్. ఇక హాలీవుడ్ అయితే రామ్ చరణ్ తో చిత్రాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు చేస్తోంది. ట్రిపుల్ఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా రికార్డులను తిరగరాస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ట్రిపుల్ఆర్ చిత్రం జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది. 2022 మే 20న డిజిటల్ ప్రదర్శన ప్రారంభించింది ట్రిపుల్ఆర్. అన్ని భాషల్లో కలుపుకుని కేవలం 10 రోజుల్లో 1000 మిలియన్ల కంటే ఎక్కువ నిమిషాల వ్యూస్ ని సాధించింది. దీన్ని ఓ అరుదైన అద్భుతమైన రికార్డుగా పేర్కొంటున్నారు డిజిటల్ ఎక్స్పర్ట్స్. లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ కి, ఫిక్షన్ స్టోరీలకు బ్రహ్మరథం పడుతోన్న ప్రేక్షకుల అభిరుచికి ఈ రికార్డు అద్దం పడుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ల నుంచి అలాగే రాజమౌళి నుంచి మరెన్నో అద్భుత చిత్రాలను ఆశిస్తున్నారు భారత సినీ ప్రియులు. ప్రఖ్యాత పత్రిక లాస్ ఏంజల్స్ టైమ్స్ ట్రిపుల్ఆర్ విజయాన్ని కీర్తిస్తూ వ్యాసం రాయటం ఓ కొసమెరుపు.